మంత్రి లోకేష్ మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ఇంకో పక్కన మీరు ఒక్కసారి చూస్తే గడిచిన 4 సంవత్సరాల్లో దాదాపు 20,382 కోట్ల విలువైన పనులు ప్రారంభిస్తాం జరిగింది. దాంట్లో దాదాపు 16,000 కోట్ల పనులు పూర్తి చేస్తాం జరిగింది. నాకు తెలిసినంత వరకు భారతదేశంలోనే ఏ రాష్ట్రం జరగల ఇన్ని పనులు. ఒక ఆంధ్ర రాష్ట్రంలోనే ఇంత పెద్ద ఎత్తున జరిగినాయి. ఇంకా రాబోయే 1 సంవత్సరంలో ఇంకొక 20,000 కోట్ల పనులు ప్రారంభించబోతున్నాం. దాని వివరాలు కూడా మీకు చెప్తాను. అంటే ఈ 5 సంవత్సరాలు దాదాపు 40,000 కోట్లు చరిత్ర ఆంధ్ర రాష్ట్రంలో ఒక చరిత్ర సృష్టించబోతున్నాం. ఒకసారి మీరు రోడ్లు తీసుకుంటే ఈరోజు ముఖ్యమంత్రి గారు కొన్ని నిర్ణయాలు ఇచ్చారు. ఇప్పటికీ మీ అందరు తెలుసు 3,500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 250 కన్నా ఎక్కువ జనాభా ఉన్న గ్రామ పంచాయతీలన్నిటికీ లింక్ రోడ్లు పూర్తి చేయమన్నారు. ఆ లింక్ రోడ్లు కూడా 40% సీసీ రోడ్లు అంటే సిమెంట్ రోడ్లు, మిగతా 60 బీటీ రోడ్లు. అవి ఇప్పటికీ జియోలు ఇష్యూ చేశాం. ఈరోజు ముఖ్యమంత్రి గారు ఒక నిర్ణయం ఇచ్చారు. 100 కన్నా ఎక్కువ జనాభా ఉన్న గ్రామాలన్నిటికీ 2 సంవత్సరాల్లో, ప్లెయిన్ గ్రామాలన్నిటికీ 2 సంవత్సరాల్లో లింక్ రోడ్లు పూర్తి చేయాలని, ట్రైబల్ బెల్ట్ వచ్చే గల 3 సంవత్సరాల్లో పూర్తి చేయమని ఆదేశాలు జారీ చేస్తాం జరిగింది. దాంట్లో భాగంగా ఈ 1 సంవత్సరంలో 4,000 కిలోమీటర్లు లింక్ రోడ్లు వేయాలనేది ముఖ్యమంత్రి గారి ఆదేశాలు. దాని మేరకు 2,000 కోట్ల రూపాయలు ఖర్చు చేయబోతున్నాం. రెండు అంశం, రోడ్లకు వచ్చే గల పర్ఫార్మెన్స్ బేస్డ్ మెయింటెనెన్స్ కాంట్రాక్ట్ ఇవ్వాలనేది ఒక నిర్ణయించుకున్నాం. ఎందుకంటే లింక్ రోడ్లు మనం చూస్తే కొంచెం ఎప్పుడు వేసిన రోడ్లు ఇప్పుడు అన్ని రెన్యువల్స్కి వచ్చినాయి. దానికి ఒక మంచి సంస్థలు తీసుకొచ్చి ఒక పద్ధతి ప్రకారం స్ట్రెచ్లు ఇచ్చి రియల్ టైం మెయింటెనెన్స్ కూడా వాళ్ళు బాధ్యత ఇవ్వాలి. ఇంకా ఆంధ్ర రాష్ట్రంలో పాట్ హోల్ అనేది ఉండకూడదు, అది ముఖ్యమంత్రి గారి ఆదేశాలు. సో మా సఖ్య ఇది చేయమని చెప్పారు, ఇది కూడా తొందరలో ప్రారంభించబోతున్నాం. రెండో అంశం వచ్చగల వాటర్ గ్రిడ్ ప్రాజెక్ట్, ప్రతి ఇంటింటికి కులా ఇవ్వాలనేది ముఖ్యమంత్రి గారి ఆదేశాలు. దాంట్లో భాగంగా ఇప్పటికీ మీరు చూస్తే ఈ నెల ఆఖరి నాటికి, జూలై నెలాఖరి నాటికి రాయలసీమకు చెందిన 4 జిల్లాలు కర్నూలు, కడప, అనంతపూర్, చిత్తూరు, ఇంకో పక్కన నెల్లూరు, ఈ 5 జిల్లాలో మేము యాన్యుటీ మోడల్ కింద వెళ్తున్నాం. సో ఇంటింటికి కులా ఇవ్వాలని ఒక నిర్ణయం తీసుకున్నాం. ఈ కార్యక్రమం కూడా 2 సంవత్సరాల్లో పూర్తి చేయాలనేది ముఖ్యమంత్రి గారి ఆదేశాలు. కృష్ణా వెస్ట్ గోదావరి ఏదైతే ఈపీసీ కాంట్రాక్ట్ రూపంలో వెళ్తున్నా, అవి కూడా జూలై ఎండ్కి టెండర్లు ఇస్తాం. ఎట్టి పరిస్థితుల్లో 1 సంవత్సరం లోపల ఈ 2 జిల్లాల్లో ఇంటింటికి కులా ఇచ్చే బాధ్యత తీసుకుంటాం. మిగిలిన జిల్లాలు ఆగస్ట్ ఎండ్ అంటే మన ప్రకాశం, గుంటూరు, ఈస్ట్ గోదావరి, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం ఆగస్ట్ ఎండ్కి మేము టెండర్లకు వెళ్ళాలనేది నిర్ణయించాం. దీంట్లో మీరు చూస్తే దాదాపు 22,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ ప్రాజెక్టులు చేపట్టుకోవాలి. ఇంకా 2022 నాటికి ఇంకా తాగు